తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇంటికి పరామర్శకు వెళ్లారు. ఎక్కడ పరామర్శకు వెళ్లారు? హైదరాబాద్ లో వారి నివాసానికి. హైదరాబాద్ లో వీరి నివాసం నుంచి పరామర్శకు వెళ్లి గంట గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ హోటల్లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వారి హోటల్ దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. పరస్పరం పరామర్శించుకుంటున్నారు, పరస్పరం పరామర్శించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎందుకు ఈ పరామర్శలు నాకు అర్థం కాలేదు. ఈ పరామర్శలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పత్రికలు, మీడియా, ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ చాలా కీలకమైన పరిణామము, ఇది రాజకీయంగా చాలా గొప్ప విషయము అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఉదయం నుంచి చూస్తున్నా. నాకేమి ఇది ఆశ్చర్యకరమైన విషయంగాను కీలకమైన భేటీ విషయంగాను నాకు అనిపించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా అనిపించలేదు. కాస్త ఆలోచన చేసేవారికి ఎవరికీ కూడా ఇది కీలకమైన భేటీ, ఆశ్చర్యకరమైన పరిణామం, ఒక ముఖ్యమైన పరిణామం అనుకోవడానికి వీల్లేదు. ఎవ్వరు ఇది ముఖ్యమైన పరిణామం అనుకోవాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు వేరు వేరు పార్టీలు అని అనుకుంటే ఇది చాలా కీలకమైన పరిణామం. మరే బాబు, ఈ రెండు వేరు వేరు పార్టీలు కావు, చంద్రబాబు నాయుడు గారి కోసమే పుట్టినటువంటి రాజకీయ పక్షము జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీని రక్షించడం కోసమే బీటీముగా ఏర్పడినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు రక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ అని నమ్మేవారికి ఇది ఆశ్చర్యకరమైన పరిణామా? ఇంతకుముందు మేము చెప్పలేదా? ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాం. ఎవరో ఇప్పుడే అంటున్నారు, ఎవరో వాళ్ళిద్దరూ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం కలుగుతుందంట. ఎప్పుడో చెప్పాం, మీరు ఈసారి కలిసే వస్తారు, కలిసి కట్టుగానే వస్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర పావలో బేడో తీసుకొని 5వ 10వ సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకొని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చాకిరి చేయటానికే వస్తాడు అని ఇవాళ చెప్పామా మేము? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారా? 2-3 సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. ఇవన్నీ మీకు గుర్తుంటే, ఇవన్నీ మీకు నమ్మితే ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామంగా ఏమి అనిపించదు. మాకు ఈశన్ మాత్రం కూడా ఆశ్చర్యకరమైన పరిణామంగా లేనే లేదు.